पटाचेर निजर्ग इस्नापूर् शिवार सर्वे नंबर 251 नकली डाक्युमेंट सृष्टि भू विक्रयालु कोट्लादि रूपायल अक्रमालकु पाल्पडुतुन्न गराना मूटालनु पोलीसुलु चाकचक्यंगा अदुपुलोकि तीसुकुन्नारु। वारी वद्द नुंडि 27,56,000 रूपायल नगदुनु स्वाधीनं चेसुकोनि निंदितुलनु कटकटाल वेनक्कि नेट्टारु। दादापु 880 चदरपु गजाल स्थलं मदीनागूडकु चेंदिन एम सुनंद 2000 సంవత్సరంలో కొనుగోలు చేసింది। కాగా ఇటివల తన స్థలాన్ని కొందరు కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడంతో ఆమె పటంచెరు పోలీసులను ఆశ్రయించింది। అయితే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి లక్ష్మారెడ్డి, ఖలీల్, చంద్రశేఖర్ రెడ్డి, అయాబ్, చాకలి గణేష్, ప్రవీణ్ రెడ్డి, అనంత, శివ, ప్రకాశ్లు పథకం ప్రకారం సదరు స్థలాన్ని నకిలీ పత్రాలు, ఆధార్ కార్డులు సృష్టించి దాదాపు 5 కోట్లకు ఇస్నాపూర్కు చెందిన మహమ్మద్ ఆలీకి విక్రయించారు। అడ్వాన్స్ గా 27,00,000 తీసుకొని నిందితులు పంచుకున్నారు। కాగా సునంద ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేయడంతో అసలు నిజాలు బయటపడ్డాయి। ప్రధాన నిందితులైన లక్ష్మారెడ్డి, ఖలీల్, శివాలను త్వరలోనే పట్టుకుంటామని మీడియా సమావేశంలో పటాంచరు డీఎస్పీ భీమ్ రెడ్డి వివరాలను వెల్లడించారు। గత నెల 29 రోజు మా తమ్ముడు డిజే పరెడ్డి ఎక్స్పైర్ చనిపోయాడు। అయితే మాకు ఏంటంటే ఇట్లా కబ్జా చేశాడని మాకు స్టేషన్ ద్వారా మాకు తెలిసింది। అయితే ఏందని మేము ఎంక్వైరీ చేస్తే లాస్ట్కి ఏమంది ఏంటంటే ఒరిజినల్స్ అదే లింక్స్ అన్ని డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని మా తమ్ముడు దగ్గర క్రియేట్ చేశారు। తర్వాత ఇక్కడ సార్ వాళ్ళు విచారణ చేశారు। విచారణ చేయక దాంట్లో ఇవన్నీ మొత్తం బయటపడి పెట్టారు। అసలు మాకు కంప్లైంట్ చేసుకోండి వాళ్ళు పెట్టి సర్వే నెంబర్ 251 లో ఒక 880 గజాల ప్లాట్ ఉంది ఆమెకు। దాని చుట్టూ కూడా కంపౌండ్ వాళ్ళు పెట్టిండ్రు గుర్తు తెలియని వ్యక్తులని మన సిఏ గారికి పటంచర్ సిఏ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది। ఇస్నాపూర్ విలేజ్ లో దానిపైన ఫిర్యాదు పైన మన సిఏ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది। ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ డాక్యుమెంట్ వెరిఫై చేస్తే ఒక చంద్రశేఖర్, ఆళ్ళ ప్రవీణ్ రెడ్డి అనే దానిపైన రిజిస్ట్రేషన్ అయ్యింది। దాని సారాంశం ఏంటంటే ఈ సునంద ప్లేస్ లో ఒక అనంత అనే లేడీని ఒక చంద్రశేఖర్ రెడ్డి అనేటైన సారీ లక్ష్మారెడ్డి అనేటైన లక్ష్మారెడ్డి, ఖలీల్ అండ్ అభయ్ కుమార్ పాత్రో, చాకలి గణేష్, గుర్రం చంద్రశేఖర్, ఆరమల్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి అండ్ గొల్ల అనిత, శివ అండ్ ప్రకాష్ వీళ్ళందరూ కలిసి ఒక కాన్స్పిరసీయా ఒక పథకం ప్రకారంగా వీళ్ళందరూ కూడా ఈ గణేష్ అంట అతను ఇస్నాపూర్లోనే ఈ ప్లాట్ పక్కనే అతనికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది। ఈ గణేష్ ఉండి ఇక్కడ ప్లాట్ చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది, దీని దగ్గరికి ఎవరు రావట్లేదు అని చెప్పి మన ఇతనికి లక్ష్మారెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది। లక్ష్మారెడ్డి, ఖలీల్ వీళ్ళందరూ కూడా వాళ్ళ వేసుకున్న పథకంలో భాగంగా ఈ సునంద ప్లేస్ లో ఇప్పుడు ఎవరైతే మనకి ఇక్కడ లేడీ ఉందో ఆమె ఫోటో మార్పింగ్ చేసి అంటే ఆ సునంద అనే పేరు ఉంటుంది, ఫోటో ఈ మీద ఉంటుంది అంటే ఆ ఫీచర్స్ దీనిపైన ఆధార్ కార్డు కూడా శివ అనే అతను చేయించిండు। చేయించి ఈ డాక్యుమెంటేషన్ కూడా కంప్లీట్ లింక్ డాక్యుమెంట్ తో సహా లక్ష్మారెడ్డి అనేటైన మరియు ప్రస్తుతాన్ని వరకు బిల్డర్స్ అయితే ఎవరు లేరు, ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీ చేయడం జరిగింది। ఇంకా ఎవరెవరు బ్యాంకులలో ఉన్నాయనేది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో చూడడం జరిగింది। ఒక ప్రకాష్ అని అతను ఇంతకుముందు చీటింగ్ లో ఉన్నాడు, కుక్కట్పల్లిలో ఒకటి ఉంది, శివ అంటే మనకు ఆధార్ కార్డు క్రియేట్ చేసింది ఆ శివనే, శివ అనేది ఇంకా తెలియదు మనకు ఉపయోగిస్తుంది। ఎందుకంటే ఇదంతా కూడా నార్మల్ పర్సన్ చేయరు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇంటాక్ట్ అన్నట్టు ఉండదు, ఎవరైనా చూస్తే కూడా ఇవన్నీ కూడా నార్మల్ పర్సన్ చేయరు, ఎందుకంటే ఇంపర్సనేషన్ అంటది ఇది కంప్లీట్ ఇప్పుడు అనంత ఫోటోలా ఈ అనంత ఫోటో వస్తుంది। సునందనే చేసినట్టుంది,
ఇప్పుడు ఇప్పుడు రిజిస్టార్ కూడా తప్పుదారులు పట్టించినట్టు. వీళ్ళు సునంద ఆధార్ కార్డు ఉంది కదా.